కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండలి పక్ష నేత మహబూబా షబీర్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాటలో చెప్పిన కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి గతంలో ఎమ్మెల్యేలు చక్కగా ఉన్నప్పుడు వారికి గౌరవం ఇచ్చి గెలిపించాం, రాజకీయ విలువలు ఏమయ్యాయని అన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ కు 16 MPలు ఉన్నారు, మరోసారి 16 MPలు కావాలని అయితేనే ఢిల్లీలో కొట్లాడవచ్చని కేటీఆర్ అనడం విట్టూరమన్నారు. తెలంగాణలో ఉన్న 16 మంది ఎంపీలు ఏం సాధించారు? పసుపు రైతుల కోసం బోర్డు ఏర్పాటు చేస్తామంటే చేయలేరు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మొదటి ప్రాధాన్యతగా ఓటేసి గెలిపించాలని అన్నారు. మాజీ ఎంపీ మధు యాష్ కి కాంగ్రెస్ పార్టీ ఎందరికో ఎన్నో పదవులు ఇచ్చింది, ఒక ఎంపీ స్థాయి నుండి వచ్చిన వారికి పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఇతర పార్టీల నుండి గెలిచిన వారికి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం విట్టూరమన్నారు. ప్రశ్నించే గొంతు లేకుంటే ప్రజాస్వామ్యం మనుగడ ఉండదని, రాష్ట్ర విభజనకు సంబంధించిన ఒక అంశాన్ని ప్రస్తావించకుండా కేసీఆర్ మాట్లాడడం విచారకరం. పట్టభద్రుల ఎమ్మెల్సీల అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, పట్టభద్రుల ఎన్నిక ఒక ప్రత్యేకత సంతరించుకుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత లభిస్తుందని, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి జీవన్ రెడ్డి అని గెలిపించాలన్నారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారావు మాట్లాడుతూ, 2 సార్లు మంత్రి పది సాధించి 6 సార్లు ఎమ్మెల్యే అందరి అభిమానం పొందిన వ్యక్తి జీవన్ రెడ్డి అన్నారు. పట్టభద్రుల మీ అమూల్యమైన ఓటు జీవన్ రెడ్డికి వేసి గెలిపించాలని అన్నారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లా పట్టభద్రులందరూ ఓటు వేసి గెలిపించాలన్నారు. సమస్యలను చట్టసభల ద్వారా పరిష్కరించేందుకు ప్రశ్నించే గొంతుగా అవసరాన్ని మీ అందరి సహకారాన్ని కావాలని, మీ ఆశీర్వాదం ఉండాలని, పట్టభద్రులను మొదటి ప్రాధాన్యతగా నాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేది ఈ డెమోక్రసీలో రైట్ టు లివ్, రైట్ టు పొజిషన్, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అనేది డెమోక్రసీ. ఎందుకంటే రాజుల పరిపాలన నుంచి మనకు అది వచ్చింది. మరి గ్రాడ్యుయేట్ అనేది ఎడ్యుకేషన్, మెచ్యూరిటీ, ఇంటలెక్చువల్ ఎలక్షన్స్ ఇవి. మరి ఎమోషన్స్ని తీసేసి ఇంటలెక్ట్గా అంటే మేధావి వర్గం బ్రెయిన్లో మనం ఇంటలెక్చువల్గా ఆలోచించినప్పుడు పెద్దలు జీవన రెడ్డి గారిని తీసుకుంటే 6 సార్లు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. మరి ఒక న్యాయవాది వృత్తి నుంచి రావడం జరిగింది. మరి అట్లాంటి క్రెడిబిలిటీ, వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్. వి షుడ్ ఓట్ ఫర్ పార్టీలకు అతీతంగా ఒక క్యాండిడేట్ క్రెడిబిలిటీని ప్రజాసంఘంలో ఏం చేయగలుగుతాం అనేది మనని, మన గ్రాడ్యుయేట్స్ని రిప్రజెంటేట్ చేసుకోవడానికి కౌన్సిల్లో మరి ఏ వృత్తి నుంచి వస్తున్నారు, మరి దాని క్రెడిబిలిటీ ఏది క్యాండిడేట్ అని దయచేసి, సమయం లేదనుక దయచేసి, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ గ్రాడ్యుయేట్, ప్లీజ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ ఫర్ ద డెమోక్రటీ, సేవ్ డెమోక్రసీ అండ్ రైట్ టు క్వశ్చన్, రైట్ టు లివ్. As a being a citizen, I am asking them, I am requesting all of you, please vote for Peddalu Jeevan Reddy garu, vote chesi ayanni mari manaki mana questions ni, mana samadhanni samajamlo jarige questions ni, graduate ni jarige anyayanni ayane uttaranni korukuntu dayachesi gelipistarani andam korukuntu. Thank you. Ee roju mana Kamareddy jilla Pattabhadrula ఆశీర్వాదం గురించి వచ్చినటువంటి తన స్థాయిని కూడా నేను 6 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రి చేసినా కానీ ప్రజలకు తెలంగాణ సమాజ పక్షాన్ని పోరాటం చేస్తానని ఒక అవకాశాన్ని ఇవ్వాలని మన ఆశీర్వాదం వచ్చినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, పెద్దలు మరి ఆశీర్వదించి ఇతర నాయకులందరికీ, మరి పత్రికా సోదరులకు, ప్రింట్ మీడియాలకు అందరూ కూడా పేరు పెట్టినాయకు నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి అరాచకాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలన కానీ నియంత్రిత పోకడాలను ఎల్లగట్టవలసిన అవసరం ఉంది. అందులో మీ బాగా మీ సపోర్ట్ కూడా అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా నాకు తెలిసినంత మీరు కూడా గ్రాడ్యుయేట్లు. మనందరి పక్షాన కౌన్సిల్లో మన గొంతుకై, తెలంగాణ సమాజ గొంతుకై మాట్లాడే అవసరం, అవకాశం కలిగిద్దాం పెద్దలు జీవన్ రెడ్డి గారి. మరి ఆ తరఫున మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అందరు కూడా కామారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్కరు ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందినటువంటి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన శాసన మండలి ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో మన కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి మేధావులు, న్యాయవాదులు, ఎన్జిఓస్, విశ్రాంతి ఉద్యోగస్తులు, నిరుద్యోగ యువతను కలిసి వారి యొక్క మద్దతు పొందడానికి
ఈరోజు కామారెడ్డికి రావడం జరిగింది. వాస్తవంగా ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతుందని చెప్పని చెప్పక తప్పదండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది ఇదే పట్టభద్రు. రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఆనాడు ఆత్మత్యాగాలతోని బలిదానాలతోని కేంద్రాన్ని కదిలించే విధంగా మళ్ళీ ఏ విద్యార్థి లోకం నిరుద్యోగ యువత మన ఉద్యమ బలోపేతానికి పాటుపడడం జరిగిందో, ఒకవేళ విద్యార్థులు నిరుద్యోగ యువత నిరాశ నిస్పృహకు లోనవుతుంది, దానికి తోడు ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి ఉద్యోగస్తులు మరి ఒప్పంద ఉద్యోగస్తులు పొరుగు సేవల ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి ఉద్యోగస్తులు న్యాయవాదులు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది వీరు. రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మళ్ళీ ఏ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఉద్యోగ అవకాశాలు తెలంగాణ ఇతరులు కాజేస్తుందని చెప్పిన భావితులు జరిగిందో, ఆ అవకాశాలన్నీ మన ప్రాంతానికి లభిస్తాయి మన రాష్ట్రానికి లభిస్తాయని చెప్పిన భావించారు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో 120,000 ఉద్యోగాలు ఖాళీ మరి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. గొప్ప వ్యక్తి, మీరు చూసే ఉంటారు ప్రతిపక్ష నాయకుడు ఉపనాయకుడుగా బ్రహ్మాండంగా మాట్లాడి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కొట్లాడాడు. మొన్న కూడా ఆయన ప్రజల తీరు ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు. నిజంగానే నేను ఎదుర్కొన్న నాయకులు చూసిన 78 నుండి ఒక సాధారణంగా మేమన్నా కాణవా గీణవా జోరదారేసి పెద్ద పెద్ద కుర్చీలలో కూర్చోడమని కూర్చిగారు ఎందు పడేది అదేదారు అంటాడు, ఏ బొంత అయితే అదేదారు అంటాడు. కానీ స్టడీ చేశాను నేను, ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి. ఇక నేనైతే పట్టభద్రుని కాను, ఎందుకంటే 63 అది నేను. ఇక పట్టభద్రులు చాలా మంది పట్టలు చేసుకుంటే నేను చుట్టాల నియోజకవర్గంలో 1403 ఓట్లు ఉన్నాయి. నేను చాలామందికి అడిగినా ఇంకా చదువుకున్న పిల్లలు ఉన్నారు ఎందుకు చేసుకోలేదంటే మేము ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోలేదండి. మరి అది కూడా మీరు చేసుకుంటే మీరు యువతలే ఉంటారు. ఇంత చదువుకొని అది చేసుకుంటలేదంటే నేను కూడా చాలా బాధపడ్డా. నేను చదువుకున్నందుకు ఏమైంది సంతోషపడ్డా. ప్రతి సంవత్సరం 20,000 ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడితే అంటే పదవి విరమణ పొందితే 20,000 ఇంటూ ఒక 4 సంవత్సరాలు గడిచింది లెక్క పెట్టినా కానీ 4 × 20,000 80,000 మొదటి పేర్కొన్న 120 ఇవి 80 అంటే 200,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉండి కూడా ఇక్కడ భర్తీ చేయబడేయండి కేవలం 20,000 మాత్రమే. అంటే జస్ట్ 10% ఆఫ్ ది వేకెన్సీస్ ఇవి 180,000 మంది నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి అవకాశం ఉండి కూడా ఇలా వాళ్ళందరూ నిరాశ నిస్పృహలో ఉంటుందని చెప్పండి. అట్లాగే ఇలా ఒప్పంద ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ సర్వీస్ అవుట్ సోర్సింగ్ సర్వీస్ ఇట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని పూర్తిగా దొరుకుతుంది అర్థం చేయడం దొరుకుతుందని చెప్పి పేర్కొన్నారు. ఇలా ప్రభుత్వ అధీనంలో సేవలు అందించేటటువంటి ఉద్యోగస్తులు అందరినీ శాశ్వత ప్రాతిపదికన సేవలు పొందడం జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒప్పంద వేతన సర్వీస్ ఏదైతే నియామకం చేయబడడం జరిగిందో అది కాదు, ఈ 4.5 సంవత్సరాల కాలంలో కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతున్నది. సేమ్ కాంట్రాక్ట్ సర్వీస్ అవుట్ సోర్సింగ్ సర్వీస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గడిచిన 4 సంవత్సరాలలో అసలు న్యాయస్థానం కోర్టు మెట్టెక్కని ఏదైనా నియామక ఉత్తర్వు ఉందని చెప్పని చెప్పండి నేను చెప్పండి. అంటే వాంటెడ్లీ టు గెట్ ఇట్ డిలే ఆర్ నాట్ టు గెట్ ఇట్ ఇంప్లిమెంట్,
లోపాలతోనే ఇచ్చిన నోటిఫికేషన్. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతనం సవరణ చేయడం జరుగుతుంది. పే రివిజన్ కమిషన్ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను పరిగణలు తీసుకొని మరి వేతన పత్రాలు సవరణ చేయడం జరుగుతుంది. జూన్ 2018 కు గడిచిన పిఆర్సీ కాలం పరిమితి ముగిసింది. ఇంతవరకు ఏది ఇంతో కొత్త పిఆర్సీ లేదు, కనీసం మధ్యంతర వృద్ధి అయ్యా లేదు. ఇంటీరియర్ రిలీఫ్ అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉన్నదో 20% మధ్యంతర వృద్ధిని ప్రకటించి మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో 20% మధ్యంతర వృద్ధి ప్రకటించి 1 ఏప్రిల్ నుండి అమలు చేసే విధంగా నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో ఉద్యోగాల కల్పనే కాదు మరి సమర్థవంతమైన ముఖ్యమంత్రికి ఈ నిరుద్యోగ యువత పట్ల ఎందుకు వాళ్ళ ఆశ దీర్చడానికి మరి ఆలోచన లేదో చెప్పని నేను పేర్కొంటున్నా. దయచేసి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో వైఫల్యం చెందినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా నిరుద్యోగ యువత పట్టభద్రులకు సంబంధించి జరగబోతున్నటువంటి ఈ ఎన్నిక ఇలా ప్రభుత్వానికి ఇది ఒక పరీక్ష లాంటిది, ప్రభుత్వానికి ఒక మేల్కొల్పు లాంటిది అని చెప్పండి, ప్రభుత్వం ఒక మేల్కొల్పు లాంటిది అని చెప్పంటున్నాను. ఈ ఎన్నికల్లో ఈ పట్టభద్రులు ఇవ్వబోయే తీర్పు ప్రభుత్వానికి ఒక మేల్కొల్పు లాంటిది అని చెప్పంటున్నాను. చట్టసభను నిర్వీర్యం చేసే విధంగా వాస్తవ రాజ్యాంగంలో ఏదైతే ఉందో అత్యధిక స్థానాలు పొందినటువంటి ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పొందుపరిస్తే ప్రతిపక్ష పార్టీలు నిర్వర్తించవలసిన బాధ్యతలు కూడా అందులో పేర్కొన్నారు. శాసన మండలి నాయకుడుగా ప్రతిపక్ష హోదా కలిగి ఉండి చెప్పినది గారు ఏదైతే ఉందో బాధ్యతలు కర్తవ్యం నిర్వహిస్తుంటే మరి వారిని అడ్డుకునే విధంగా ఏ విధంగా ప్రతిపక్ష హోదా తొలగించడానికి పార్టీ ప్రయాణం పూర్తించడం జరిగింది. ఇప్పుడు శాసనసభ్యుల ద్వారా ఎంపిక జరిగేటటువంటి యొక్క మండలి ఎన్నికకు ఒక సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. పార్టీ ప్రయాణం ద్వారా దాన్ని నిర్వీర్యం చేయటం ఇవాళ మిగిలిందల్లా ఈ పట్టభద్రుల ఎన్నిక ఒకటి మాత్రమే అని చెప్పట్టు నేను. మరి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పులాగా ఇలా ప్రజాభావాన్ని వినిపించడానికి ఉన్నటువంటి ఏకైక అవకాశం ఈ పట్టభద్రుల ఎన్నిక అని చెప్పట్టు. మేధావులు కేవలం పట్టభద్రుల సమస్యలు సభలో లేవనించడమే కాదు ప్రజాసభలు ఏవైనా కానివ్వండి చెప్పట్టున్నా, రైతాంగం కానీ రైతు కూలీలే కానీ నిరుద్యోగ యువతే కానీ ఉపాధ్యాయులే కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ ప్రైవేటే యాజమాన్యంలో ఉపాధి పొందుతున్నటువంటి ఒక ఉద్యోగస్తులే కానివ్వండి మిగిలినటువంటి ఏకైక అవకాశం ఈ పట్టభద్రుల ఎన్నిక అని చెప్పండి. దీనికి సంబంధించి కూడా మీరు అధికార పార్టీ ప్రతిపాదించినటువంటి ఒక అభ్యర్థి గెలిస్తే కేవలం సంఖ్యాపరంగా వాళ్ళకు ఒక బలం పెరుగుతుంది, అంటే 38-39 అవుతుంది. వాళ్ళు ప్రస్తుతం ఉన్నట్టు ఒక సంఖ్యా బలం ఏదైతుందో 38 ఉంటే ఇది దానికి జత కొడితే 39 అవుతుంది. కానీ చట్టసభలో సమస్యలు లేవనెత్తడంలో వాళ్ళకు ఉన్నట్టు ఒక పరిమితుల దృష్ట్యా ఇలా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏదైనా పార్టీ పరంగా నిర్ణయం ఉంటుంది, పార్టీ విధాన పరమైన ఒక నిర్ణయాన్ని భిన్నంగా సభలో అంశాన్ని లేవనెత్తడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అదే ఒక ప్రతిపక్ష పార్టీ బలపరిచినట్టు ఒక అభ్యర్థి ఎన్నికలు విజయం సాధిస్తే ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయగలిగేటువంటి ఒక ఆలోచనతో ప్రజావాణిని సభలో వినిపించి సమస్య పరిష్కారానికి తోడ్పడేటువంటి అవకాశం లభిస్తుందని చెప్పండి. ఇలా ప్రతిపక్ష పార్టీ అంటే కేవలం విమర్శకు మాత్రమే పరిమితమయ్యే విధంగా కాకుండా
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా ప్రజా సమస్యల సభలో లేవనెత్తడానికి మరి ఇప్పుడే వ్యక్తులు పేర్కొన్నట్టు నాకున్నట్టు ఒక ప్రజా జీవితం అనుభవం. నేను ఒక న్యాయవాదిగా వృత్తిపరంగా 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా తదుపరి 6 పర్యాయ శాఖ సభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 పర్యాయ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఒక ఉద్యమకారుడిగా చెప్పండి. ఇవాళ ఈ 4 జిల్లాలకు చెందిన పట్టభద్రులతో నేను ప్రత్యేకించి పాత్రికేయుల ద్వారా ఇవన్నీ ప్రత్యక్షంగా ఓటర్ని కలవడం ఇది సాధ్యమయ్యేటువంటి ఒక పరిస్థితి. వీళ్ళ ఓటర్లను చేరడానికి ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం వీళ్ళ ఈ ప్రసార మాధ్యమాలు. ఆ ప్రసార మాధ్యమాలను మరి నమ్ముకొని వీళ్ళ మీ ద్వారా ఏదైతుందో మరి నా అభ్యర్థిత్వాన్ని ఓటర్లు చేరవేయడానికి ఈ పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించాము. దయచేసి వీళ్ళ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు జరగబోతున్న ఎన్నిక పరిస్థితులు వీళ్ళ అభ్యర్థుల ఆలోచన విధానాలు తప్పకుండా మీ అందరి యొక్క సహాయ సహకారాలు నాకు లభింపజేసి కల్పించి ఈ ఎన్నికల్లో నా విజయాన్ని తోడ్పడాలని చెప్పని నేను ఇవాళ కామారెడ్డికి వచ్చిన సందర్భంగా ముఖ్యంగా ఇవాళ ఉదయం నుండి కూడా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉదయం 8 గంటల నుండి కూడా పర్యటిస్తున్నాను. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కానివ్వండి, బాన్స్వాడలో కానివ్వండి, కామారెడ్డిలో కానివ్వండి, ఇంకా కూడా పార్టీ పరంగా కూడా సమావేశం ఉన్నది కాబట్టి మీకు ఇక్కడికే కొంత ఇబ్బంది కలిగించినందుకు అనేది భావించకుండా కావాలా కదా. చట్టసభలో అనుభవం ఉన్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు అక్కడ చట్టసభలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినందుకు ఇవాళ ఆయన ధైర్యం చేసి మరి మేమందరం కూడా మీ గ్రాడ్యుయేట్స్ దగ్గర తిరుగుతున్నాం, మీ ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నాను. ఇవాళ కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉన్నది అంటే రాజా మహారాజాలు తిరిగా 3 నెలలైనా క్యాబినెట్ కొత్త క్యాబినెట్ ఫామ్ కాదు. మేముంటే 15 డేస్కి ఒకసారి క్యాబినెట్ సమావేశాలు జరిగి రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మాట్లాడేవాళ్ళం. ఇవాళ 6 మాసాలకు కూడా ఒక క్యాబినెట్ లేదు. 3వది అసెంబ్లీ జరిగితే 60 దినాల కంటే తక్కువ లేకుండా సంవత్సరంలో అసెంబ్లీ నడిపించినాం. ఇవాళ అసెంబ్లీ 3 దినాలు, ఒక దినం గవర్నర్ అడ్రస్, ఒక దినం బడ్జెట్, ఒక దినం అప్రాప్రియేషన్ బిల్. గత మళ్ళ సంవత్సరం ఈరోజు ఇట్లా ఉంటే ప్రజాస్వామ్యం ఎట్లా అయితే ప్రజాస్వామ్యానికి కూలి చేస్తుంది. అందు గురించి మన జీవన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని మా ప్రెస్ మీడియా ద్వారా ఆల్ కామారెడ్డికి కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న గ్రాడ్యుయేట్స్కు చేతులు జోడి అప్పీల్ చేస్తున్నాను. దయచేసి 4 డెమోక్రసీలో 4 పిల్లర్లో మీరొక పిల్లర్లు, మీడియా, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేషన్ ఇవి ఉన్నారు కాబట్టి మీరు కూడా మాకు సహకరించి మీ దాంట్లో కూడా చాలామంది ఎన్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు మీతో సహా మీ స్నేహితులకు మీడియానే కాకుండా మీ స్నేహితులకు కూడా ఈ జీవన్ రెడ్డి గెలుపుకు ఒక వైస్ కౌన్సిల్లో ప్రతిపక్ష ఉండాలనే ఉద్దేశంతో చేయాలని చెప్తూ నిన్న కేటీఆర్ గారు పార్లమెంట్ నియోజకవర్గాల మొదటి సభలని మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు, 16 ఎంపీలు ఇవ్వండి భారతదేశ చరిత్ర మార్చేస్తామన్నారు. అయ్యా కేటీఆర్ గారు మీరు అమెరికాలో చదువుకుని వచ్చినారు, ఈరోజు కూడా నీకు 16 ఎంపీలు ఉన్నారు, మీరు 12 గెలిచినారు, గుత్త సుఖేందర్రెడ్డి కాంగ్రెస్ 13, మల్లారెడ్డి టీడీపీ 14, వైఎస్ఆర్ నుంచి శ్రీనివాసరెడ్డి 15, ఎంఐఎం 16. ఇప్పుడు 16 ఉండేది మా దగ్గర ఒకటే నందిలే కానీ ఓన్లీ 1/16 మెంబర్ ఉండి ఏం సాధించినో ఆ జవాబు అడుగుతున్నా నేను.
ఒక సాధారణగా ఒక తెలంగాణ సభ్యుడికి అడుగుతానా, కేటీఆర్ 16 మంది ఎంపీలు ఈ 4.5 సంవత్సరాల్లో తెలంగాణకు ఏమేమి తెచ్చినావు? బైఫర్కేషన్లో ఉన్న